కార్తీక మాసంలో శ్రీపీఠం ఐశ్వరాంబిక అమ్మవారి గోశాల ప్రాంగణంలో త్వరలో అమ్మవారికి శతకోటి కుంకుమార్చన, కోటి దీపోత్సవం వంటి మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీపీఠం నిర్వాహకులు శ్రీ పరిపూర్ణానంద స్వామి సరస్వతి స్వామి తిజ్జి తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం శ్రీపీఠంలో కార్తీక మాసం సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుతో చర్చించారు. అనంతరం స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం దేశంలో ఎన్నో క్షేత్రాలు సంచరించడం జరిగిందన్నారు. త్వరలో శ్రీపీఠంలో చేపట్టనున్న మహాయజ్ఞ కార్యక్రమం ఇప్పటి వరకు 100 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఇక ప్రజలు అందరి భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ గోదావరి తీర ప్రాంతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంకల్పించినట్లు తెలిపారు. ఈ మహాకార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు త్వరలో ఎల్లడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరప జెడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, గోపిశెట్టి పద్మజ బాబ్జీ, సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ, బాలాజీ, వైఎస్ఆర్ రాజు, చిన్నారి తదితరులు పాల్గొన్నారు. ఆయన వైఎస్ఆర్ రాజు గారు అంటే వైఎస్ఆర్ కి వేరే అభిమాని, ఆ పేరే అలా సిఏ గారు మన ప్రస్తుతం ఇంచుమించు ఒక వారం వాళ్ళందరినీ దర్శనం చేసుకుని దర్శనం చేద్దాం. ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ ప్రాంతానికి ప్రధాన వ్యక్తిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నబాబు గారు వారిని పిలిపించి తొలుత ఇక్కడ జరగబోయే ఒక మహాయజ్ఞం, ఇప్పటి వరకు 100 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇటువంటి ఒక తపస్సు జరగలేదనేది నేను నా పరిధిలో సంచరించి ఎన్నో క్షేత్రాలు తిరిగి తెలుసుకున్నటువంటి అంశాన్ని మొట్టమొదటిసారి మన ఆంధ్ర రాష్ట్రంలో అటు గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి కాకినాడ ఈ క్షేత్రంలో శ్రీపీఠంలో ఇది ఒక మహా సంకల్పం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక